आईटी शाखा मुख्य कार्यदर्शी जयेश रंजन गारु कमिश्नर ऑफ पुलिस राजकोंडा महेश भगवत गारु हैदराबाद मेट्रो रेल एमडी एनवीएस रेड्डी गारु टीएसआईसी एमडी नरसिम्हा रेड्डी गारु चीफ रिलेशन्स ऑफिसर आईटी डिपार्टमेंट अमरनाथ गारु वेदिक मुंदुन्न पेद्दलकी मन विविध प्रभुत्व अधिकारुलकु विविध प्रभुत्व शाखल अधिकारुलु टीएसआईसी एचएमडीए जीएचएमसी యొక్క అధికారులందరికీ ఈ రోజు ఈ తూర్పు ప్రాంతంలో తూర్పు హైదరాబాద్ ప్రాంతంలో 5 ఐటి పార్కులు ఏవైతే ఉన్నాయో వాటికి దాదాపుగా 2.5 లక్షల మన సారీ 25 లక్షల చదరపు అడుగులు 25 లక్ష స్క్వేర్ ఫీట్ లో కట్టబోతున్న కొత్తగా నిర్మాణం చేయబోతున్న 5 ఐటి పార్కుల ఈ లెటర్ హ్యాండ్ ఓవర్ కార్యక్రమానికి అంటే ఇక్కడ ఒక మంచి కార్యక్రమానికి నాంది బలుకుతున్న ఈ సందర్భంగా హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు మన హైదరాబాద్ నగరం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం గడిచిన 6 సంవత్సరాలుగా ఐటీ రంగంలో కూడా మంచి పురోగతిని సాధించి జాతీయ సగటు కంటే నేషనల్ యావరేజ్ కంటే ఆల్మోస్ట్ రెట్టింపు వేగంతో ముందుకు పోతున్న విషయం మనందరికీ తెలిసింది ఈ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా డిపార్ట్మెంట్ కి ఇచ్చిన ఆదేశం ఏందంటే హైదరాబాద్ మహానగరం అనేది ఒక విశ్వనగరంగా ఎదగాలి అనే సంకల్పంతో పనిచేసే క్రమంలో కేవలం హైదరాబాద్ పట్టణం ఒక వైపు మాత్రమే పెరిగితే మంచిది కాదు ఎందుకంటే అల్టిమేట్ గా హైదరాబాద్ లాంటి నగరానికి ఏ రకంగా కూడా భౌగోళికంగా జియోగ్రాఫికల్ గా ఏ రకమైన ఆటంకాలు లేవు మనకు సముద్రం గాని ఇంకోటి గాని ఎటు లేదు నాలుగు వైపులా మనకు కావాల్సినంత ఎక్స్‌పాన్షన్ స్కోప్ ఉంది కాబట్టి నగరం నలుమూలలా విస్తరించాలి నగరం అన్ని వైపులా పెరగాలి అదే పద్ధతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అన్ని వైపులు రావాలి ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి రోజు పెద్ద ఎత్తున తరలి వచ్చే వేలాది మంది ప్రజలకు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి స్థిరపడే లక్షలాది మంది ప్రజలకు అనువైన నాణ్యమైన నివాస యోగ్యమైన స్థలాలు ఉండాలి వారికి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనండి క్వాలిటీ ఆఫ్ లివింగ్ అనండి ఇవి బాగుండాలి అంటే హైదరాబాద్ ఒక వైపే పెరగకూడదు నాలుగు వైపులా పెరగాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం వారి ఆలోచనకు తగ్గ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రెండు ముఖ్యమైన విధానాలకు రూపకల్పన చేస్తా ఉంది ఒకటి గ్రిడ్ రూపంలో గ్రోత్ ఇన్ డిస్పర్షన్ అనే ఆలోచన ఒకటి చేస్తూ ఈ గ్రిడ్ విధానంతో ఈ రోజు ఉప్పల్ గాని మల్లాపూర్ గాని నాచారం గాని ఇక్కడ ఈ రోజు కొత్తగా 5 ఐటి పార్కులు మరి దాదాపు 25 లక్షల స్క్వేర్ ఫీట్లలో 5 ఐటి పార్కులు దాదాపు 30,000 మంది ఎంప్లాయీస్ కి ఈ ఏరియాలో ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ఇదొకటి ఈ రోజు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతోంది దీంతో పాటు మీ అందరికీ కూడా తెలుసు హైదరాబాద్ లో మరి ఈ రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ గాని మెట్రో ఇక్కడ దాకా రావడం వల్ల ముఖ్యంగా ఈ తూర్పు ప్రాంతంలో ఈ మధ్య గడిచిన 5-6 సంవత్సరాల్లో చాలా వేగంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది కొత్తగా ఇక్కడ శిల్పారామం వచ్చింది యాదాద్రి డెవలప్మెంట్ జరుగుతోంది దాంతో పాటు ఇప్పుడు ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఒక స్కైవే నిర్మాణం జరుగుతోంది అంబర్పేట నుంచి రామంతపూర్ వరకు మరొక ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది ఇవన్నింటి వల్ల ఇక్కడ సైడ్ ఇటువైపు హైదరాబాద్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడంతో పాటుగా మనకి ఇక్కడ వ్యాపార వాణిజ్య అవకాశాలు కూడా పెరగాలి దాంతో పాటు ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇతర అవకాశాలు కూడా పెరగాలి అనే ఉద్దేశంతో ఇన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటా ఉన్నాం త్వరలో ఎంఎంటిఎస్ ని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు రాయగిరి వరకు పొడిగించాలి కానీ కూడా మనం ఈ ఏరియాలో ఇంకా ఎక్స్‌పాన్షన్ స్కోప్ ఉంచాలి దాంతో పాటు భవిష్యత్తులో ఇంకా అదనంగా ఇక్కడ రహదారులు ఇప్పుడు ఉదయం ఇక్కడికి రాగానే దాదాపు ఒక 45 నిమిషాల పాటు వివిధ డిపార్ట్మెంట్లతో సమీక్షించుకున్నాం ఇంకా ఈ ప్రాంతంలో ఏం అవసరం ఇక్కడ ఉప్పల్ స్టేడియం ఉంది ఈ స్టేడియం చుట్టూ కూడా ఇంకా ఏ రకమైన రహదారుల విస్తరణ కానీ ఇంకా ఏ రకమైన కార్యక్రమాలు చేయాలి దాంతోపాటు రాబోయే రోజుల్లో ఇక్కడ ఉండబోయే గ్రోత్కు అనుగుణంగా ఏ కార్యక్రమాలు చేయాలి ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం సంతోషం ఏంటంటే ఈరోజు సైబరాబాద్కి ఏ రకంగానైతే ఒక సెక్యూరిటీ కౌన్సిల్ ఉందో అదే పద్ధతిలో రాజకొండకు కూడా ఒక సెక్యూరిటీ కౌన్సిల్ ఈరోజు మహేష్ భగవత్ గారు దానికి మరి ముందుకు రావడం వారు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేయడం దానికి వారికి నా అభినందనలు హైసియా ఆధ్వర్యంలో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఐ రిక్వెస్ట్ భరణి టు బ్రింగ్ ఇన్ ఫ్యూచర్ మెనీ ఆఫ్ దీస్ ప్రోగ్రామ్స్ టు ద ఈస్టర్న్ సైడ్ ఇస్ వెల్ సో దాట్ దర్ మచ్ రిక్వైర్డ్ ఫోకస్ మచ్ రిక్వైర్డ్ ఇంపెటస్ యూ ఆల్రెడీ హ్యావ్ ఇన్ఫోసిస్ యూ ఆల్రెడీ హ్యావ్ జెన్పాక్ we already have access and a few other large entities here and a number of other
medium and small enterprises here. But I think with this initiative, we'll see more and more enterprises, more and more investments coming toward this part of Hyderabad. Hyderabad, in fact, will continue to grow. In fact, if you recollect and if you analyze, southern side chuste, manaki airport south wipe undi. Dan pakkane ee roju rendu electronic manufacturing clusters unnai. Dantho paatu akkada oka Rahejas develop chestunna maroka park kuda akkade undi. Western part of Hyderabad lo aithe number of IT parks unnai. మీకు తెలుసు అక్కడ కావాల్సినంత గ్రోత్ కూడా కనబడతా ఉంది. నార్దర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ చూసినట్టయితే, ఉత్తరం వైపు చూసినట్టయితే అక్కడ ఈరోజు జినోమ్ వ్యాలీ ఉంది. అదే పద్ధతుల్లో ఈ తూర్పు వైపు కూడా మనం ఈ రకంగా ఒక మంచి స్ట్రాటజిక్ అప్రోచ్ తో ముందుకు పోయినట్టయితే బ్రహ్మాండంగా ఇక్కడ కూడా గ్రోత్ ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, ఇది ఒక మంచి ప్రారంభం. భవిష్యత్తులో దీన్ని మరింత వేగంగా ఈ ప్రాంత అభివృద్ధిని, ఈ ప్రాంత గ్రోత్ ని ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ వీఆర్ awaiting cabinet's nod on grid policy. Once grid policy is in place, you will see more and more investments coming this direction, because ultimately Hyderabad has to retain its edge. Ee roju the best value proposition for your investment in IT sector or other sectors is currently in Telangana and Hyderabad, not only because of our ease of doing business, but also the kind of infrastructure we possess and the quality of doing business here and the economies that investment in return on investment that any investment in Telangana offers. All of these put together, Hyderabad continues to remain the crown jewel in Telangana. At the same time, we need to continue this pace, continue this growth, and for us to be able to maintain that, we need more and more infrastructure infusion, more and more investments being attracted to other parts. Aerospace parks kuda iru Rajkonda commissionerate paridhilone unnai. అదే మాదిరిగా ఇంకా చాలా కార్యక్రమాలు కూడా ఈ ఏరియాలో చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే హైదరాబాద్ లోపల ఉన్నాయో వారందరికీ నా విజ్ఞప్తి ఏమంటే, మీరు ఓఆర్ఆర్ బయటికి తరలిపోవాలనే ప్రభుత్వ ఉత్తర్వులు చాలా రోజుల కింద ఇవ్వడం జరిగింది. కానీ మీరు తరలిపోయిన తర్వాత ఇక్కడ మిగిలిపోయిన స్థలాన్ని మీరు ఐటీ కానీ ఇంకో రంగానికి కానీ పరిశ్రమకు, ఉపాధి కల్పనకు అవకాశం వచ్చే విధంగా ఇతర రంగాలకు మలుచుకోవడానికి కూడా ప్రభుత్వం మీకు ప్రోత్సాహం ఇస్తా ఉంది. దయచేసి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని హైదరాబాద్ లో డిస్పర్స్డ్ గ్రోత్ వచ్చేదానికి, హైదరాబాద్ బహుముఖంగా విస్తరించేదానికి అనువుగా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ముందుకు రండి అని చెప్పి ఇక్కడ ఉండే పారిశ్రామికవేత్తలకు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ మంచి కార్యక్రమానికి ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు మరి జయేష్ రంజన్ గారికి, ఇంకా ఇతర అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ ఒకసారి భవిష్యత్తులో ఇంకా చాలాసార్లు ఇక్కడికి రావడం జరుగుతుంది. భవిష్యత్తులో విల్ సీ నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ హ్యాపెనింగ్ హియర్. Once again, I thank everybody, and I request ICA and other enterprises to start looking at other parts of Hyderabad, east, north, and other parts of Hyderabad for your future investments. Thank you.